నేను ఈ రూమ్ లో రెంట్ కొంటున్నాను నైట్ అయితే ఇక్కడ బయట పడుకున్నాము నేనే మమ్మీస్ చాపేసుకొని గాలి లేదంటే చల్లగాలి లేదంటే రాత్రి 11 వరకు పడుకుంటారు దోమలు ఇక్కడ కరుస్తున్నాయి అని చెప్పి రూమ్ లో పెట్టాము డోర్ ఏదీ లాక్ చేసుకోలేదు తీసే ఉంచాము తెల్లవారుజాము మరి ఏ టైం అప్పుడు మళ్ళీ నేను ప్రెస్ చేసి లాక్ చేశాను అయితే ఈ లోపు ఎవరు వచ్చి దూరారు ఏది ఏం పట్టుకోలేదు మాకు ఐడియా లేదు తెల్లవారు 5:30 6 లోపు మా వీధిలో కుర్రాడు వచ్చి సెల్ పట్టుకుని అక్కడికి వచ్చాడు ఏంది సెల్ మీదనా చూడండి అని చెప్పి నాకు సెల్ చూపెట్టాడు ఈ సెల్ మాదేనండి అని చెప్పి అన్నాము అంటే ఇక్కడ మనిషి పడిపోయి ఉన్నాడు పక్కన ఆ అందరి సెల్ దొరికింది ఆ సెల్ లో నేను డైల్ నెంబర్ ఫోన్ చేస్తే వాళ్ళ తాలూకాలు ఎవరు ఇస్తారని చెప్పి అనుకున్నాను కానీ వాళ్ళు ఎవరు ఎత్తలేదు మీ అబ్బాయి ఎత్తాడండి ఇలా మా నాన్నగారు మా అమ్మగారు పైన ఉన్నారు అని చెప్పి అన్నాడు అంతకు మీద తీసుకొచ్చారని సెల్ చూపెట్టాడు అప్పుడు నేను మనిషి చూడడానికి సెల్ పట్టుకుని కిందకి వెళ్ళాడండి కిందకి వాడి జోబులు వెళ్ళిపోయి సెల్ రింగ్ అవుతుంది అది చూసేటప్పటికి అది కూడా మా అబ్బాయి ఫోన్ చేస్తున్నాడు ఈ లోపు నేను అదే సెల్ నుంచి 108 ఫోన్ చేశాను పోలీసు కూడా ఫోన్ చేశానండి 108 వచ్చింది బాడీని కరెక్ట్ తీసుకెళ్లి హాస్పిటల్కి వెళ్ళారండి పోలీసులు వచ్చారు చూశారు చూసి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేశారు జోబులో పర్స్ పోయిందండి 200 రూపాయలు క్యాష్ దాంట్లో ఆధార్ కార్డు ఐడి కార్డు ఉన్నాయి తర్వాత టార్చ్ లైట్ 2 మొబైల్స్ పోయాయి చిన్న చిన్న ఐటమ్స్ ఈరోజు ఉదయం 6:15 సుమారు 6:30 టైంలో మా ఎస్ఐ సాలూ టౌన్ వారికి సమాచారం వచ్చింది వెంకటేశ్వర కాలనీలో చింతల రామేశ్వరరావు వాళ్ళ ఇంటికి ఆ వీధిలో ఒక వ్యక్తి రక్తమడుగులో పడి ఉన్నాడని అతన్ని 108 అంబులెన్స్తో మన సేజ్ సాలూరుకి షిఫ్ట్ చేయడం జరిగింది మేము ఆ సమాచారాన్ని బేస్ చేసుకుని మేము హాస్పిటల్కి వెళ్ళి ఆ వ్యక్తిని పరిశీలించడం జరిగింది అదేవిధంగా సీనియర్ పర్ఫెన్స్ కూడా పరిశీలించడం జరిగింది ప్రాథమికంగా మేము నిర్ధారణ చేసేది ఏంటంటే ఈ వ్యక్తి ఎవరనేది ఇంకా మనకి లోకల్లో ఎక్కడ ఐడెంటిఫై అవ్వలేదు రామేశ్వరరావు గారి తాలూకా పర్సు ఫోన్లు థెఫ్ట్ అయ్యాయి ఆయన్ని అది ఈ వ్యక్తి దగ్గర మనకి అవైలబిలిటీ అయ్యాయి కాబట్టి ఇతను దొంగతనం వచ్చి వెళ్ళిపోయే మా టైంలో జారి పడిపోవడం జరిగి ఉండొచ్చు అనేసి మేము భావిస్తాను దీని మీద 174 డెత్ డ్యూ టు అన్నోన్ కేసు రిజిస్టర్ చేస్తాను ఇన్వెస్టిగేషన్ చేస్తాను అతని తాలూకా ఐడెంటిఫికేషన్ నిర్ధారించడం కోసం స్పెషల్ టీమ్స్ ని మనం విజయనగరం విశాఖపట్నం కూడా పంపించాం థ్యాంక్ యూ వెరీ మచ్